హలో ఫ్రెండ్స్, లైగర్ పులికి మరియు సింహానికి పుట్టినటువంటి మన లైగర్ సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. విజయ్ మరియు తన అమ్మ కలిసి కరీంనగర్ నుండి ముంబై వెళ్తారు. ఎందుకో బాక్సింగ్ లో పోటీ చేయడానికి. ఆ తర్వాత బాక్సింగ్ లో పోటీ చేశారా లేదా అండ్ మధ్యలో హీరోయిన్ పరిచయం అయింది అనమాట. అండ్ హీరోయిన్ తో తనకు బ్రేకప్ అయింది, తనే దయ్యం అనుకుంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనే దేవత అయితే తనే తను నేషనల్ దాకా వెళ్ళగలుగుతాడు. అండ్ నేషనల్ దాకా ఎలా వెళ్ళాడు, తను బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేటటువంటి అంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ ఈ మూవీలో ఉన్నటువంటి ప్లస్ల గురించి మాట్లాడుకోవాలి. విజయ్ క్యారెక్టరైజేషన్ సూపర్ ఉంది అనమాట. కాకపోతే తనకి నత్తి పెట్టడం జరిగింది. నాకు అర్థం కాదు ఏంటంటే తనకు నత్తి ఎందుకు పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థల మూవీ ఉంది, తనకి చెవుడు పెట్టడం వల్ల ఒక రీజన్ ఉంది అనమాట, తన అన్నయ్య చనిపోయినప్పుడు తను వినలేదని. సో ఇక్కడ నత్తి క్యారెక్టర్ ఎందుకు పెట్టాడు అనేటటువంటిది మైనస్. అండ్ ప్లస్ పాయింట్ ఏంటి, బాక్సింగ్ రింగ్ లో అయినా రింగ్ బయట అయినా ఫైట్లు అయితే మామూలు భయ వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. ఆ ఫైట్ ఒక్కొక్క పంచ్ ఉంటది, థియేటర్ దద్దరిల్లింది. అండ్ విజయ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది, తన యాస కూడా బానే ఉంది, తన మాట్లాడే విధానమైన అంతా బాగానే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది హైలైట్. అండ్ సాంగ్స్ కొన్ని బాగానే ఉన్నాయి అనమాట. వీడియో సాంగ్స్ నుంచి మాట్లాడలేదు, నేను ఆడియో సాంగ్స్ నుంచి మాట్లాడుతున్నా, సూపర్ ఉంది. అండ్ ఈ మూవీలో ఉన్నటువంటి మైనస్ అనమాట, ప్లస్లు కన్నా మైనస్లే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ మైనస్ ఏందో నేను చెప్పనా, నేను ఈ మూవీకి వెళ్ళింది ఓన్లీ మైక్ టైసన్ కోసం. అసలు తనని ఎందుకు పెట్టారో అనేటటువంటిది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఒక ఇండియా మొత్తం తెలిసినటువంటి ఒక వ్యక్తిని పెట్టాడు, ఇండియా కాదు ఓల్ మొత్తం తెలిసినటువంటి ఒక వ్యక్తిని పెట్టారు. మరి తనని సరిగ్గా వాడుకోవాలి కదా, జస్ట్ ఏదో పెట్టాలి అని చెప్పి పెట్టారు తప్ప ఇంకేం లేదనమాట. అండ్ అనన్య పాండే నేను ఫస్ట్ నుండి మొత్తుకుంటూనే ఉన్నా ఈ హీరోయిన్ ఈ మూవీకి ఖచ్చితంగా మైనస్ అయ్యింది అని. అదే జరిగింది అనమాట, తను దగ్గర నుండి చూస్తుంటే ఏదో ముసలామం చూసినట్టుంది అనమాట. ముడతల పడ్డ ముఖానికి మేకప్ వేసినట్టుంది హీరోయిన్. తన యాక్టింగ్ అయినా బాలా, తన ఎక్స్ప్రెషన్స్ పలకడం అయినా బాలా, అండ్ తన ఓవర్ యాక్టింగ్ అయితే టూ మచ్ అనమాట. ఆఫ్ కోర్స్ పూరి జగన్నాథ్ గారు మూవీలో హీరోయిన్లు అయితే తప్పకుండా ఓవర్ యాక్షన్ చేస్తారు, కానీ ఓవర్ యాక్షన్ చేసేటటువంటి హీరోయిన్ పెట్టడం వల్ల ఇంకా టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ ఉంది. అండ్ లవ్ స్టోరీ, వామో ఇది లవ్ స్టోరీ అనిపించింది అనమాట. పూరి జగన్నాథ్ గారి సినిమాలో లవ్ స్టోరీ ఉండదు, కానీ విజయ్ దేవరకొండ సినిమాలో ఖచ్చితంగా ఒక మంచి లవ్ స్టోరీ అయితే పెట్టడం జరిగింది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. లవ్ స్టోరీ అయితే టూ వరస్ట్ అనమాట. అసలు ఇంకెప్పుడైపోద్రా, హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎప్పుడు హీరోయిన్ వెళ్ళిపోద్రా అనిపిస్తుంది. అండ్ మదర్ సెంటిమెంట్ అనమాట, కేజీఎఫ్ లో మనం చూసుకున్నట్లయితే బాగా కనెక్ట్ అయింది మదర్ సెంటిమెంట్. అప్పుడు రాకీ అని వాళ్ళమ్మ మోటివేట్ చూస్తుంటే మనకి గూష్మంస్ వస్తాయి, ఈ రాకీ కుట్ర రాకీ అని చెప్పి మనం మోటివేట్ అవుతాం. సో అదే ప్రయత్నం ఈ మూవీలో కూడా చేశారనమాట. లైక్ రమ్యకృష్ణ గారు అర్జయ్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది, వెల్లు లాయగారు కొట్టు లాయగారు అన్నప్పుడు మనకి మోటివేషన్ రావాలి కదా, అదిరా మదర్ అంటే ఇదిరా అని చెప్పి అనిపించాలి కదా. అక్కడ ఎక్కడ కూడా మనకు అనిపించదు అనమాట, ఒక మదర్ సెంటిమెంట్ ఉన్నట్టు అనిపించలేదు. అండ్ ఫాదర్ సెంటిమెంట్ కూడా పెట్టారనమాట, అది కూడా అనిపించలేదు. ఈ మూవీలో ఉన్న మైనస్లు అయితే విజయ్కి నత్తి క్యారెక్టర్ పెట్టుకొని సరిగ్గా వాడుకోలేదు, పాటలు అయితే హిందీలో రాసుకొని తెలుగులో డబ్బింగ్ చేసినట్టుంది, సినిమా కూడా హిందీలో తీసి తెలుగులో డబ్బింగ్ చేసినట్టుంది అనమాట. అక్కడక్కడ డబ్బింగ్ కుదరలేదు, అక్కడక్కడ లిప్ సింక్ అస్సలు బాగాలేదనమాట. అండ్ హీరోయిన్ బాగాలేదని చెప్పే కదా. అండ్ మైక్ టైసన్ ఎంట్రీ ఏదైతే ఉందో మనం ఎక్స్పెక్టెడే, ఓకే ఈ టైంలో మైక్ టైసన్ వస్తారని చెప్పి మనం అనుకుంటాం, అదే విధంగా వస్తారు. అండ్ వాళ్ళిద్దరు కొట్టుకుంటారు అనమాట. విజయ్ వెళ్ళి రింగ్ లో ఫైట్ చేయాలి, కానీ రింగ్ లో ఫైట్ చేయకుండా ఇక్కడ మైక్ టైసన్ తో ఫైట్ చేస్తాడు. మరి మైక్ టైసన్ ఏమైనా పెద్ద బాక్సర్లా మూవీలో చూపించారంటే లేదు, తను ఒక గ్యాంగ్స్టర్ గా చూపించారు. సో ఇక్కడ విజయ్ మరియు మైక్ టైసన్ కొట్టుకుంటుంటే అది ప్రపంచం మొత్తం చూసింది అనమాట. అండ్ తనతో సెల్ఫీ దిగుతాడు, ఇది నేను సాధించింది అని చెప్పి సినిమాకి అయితే ఎండిచ్చాడు భయ్యా. అండ్ ఆ పాటలు అయితే మరి స్టెప్ ఏందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఓవరాల్ గా మూవీకి వెళ్ళాలా వద్దా బ్రో, ఒక్క మాటలో చెప్పంటే మీకు డబ్బులుంటే, మీకు విజయ్ యాక్టింగ్ అంటే ఇష్టం అంటే, మరి పూరి జగన్నాథ్లో ఉన్నటువంటి మ్యాజిక్ నువ్వు చూడలేవు నేను చూడగలను అనేటటువంటి నమ్మకం మీలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. వెళ్ళొచ్చిన తర్వాత కింద తప్పకుండా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా నేను మిస్ అయినటువంటి ఆ మ్యాజిక్ ఏంటా అని. ఒక్క యాంగిల్లో చెప్పాలంటే ప్యాన్ ఇండియా మూవీలో ఏడ అనిపించలేదు అనమాట, ఏదో అటు డొల్లిచ్చుడు మన పూరి జగన్నాథ్ గారు అనిపించింది అనమాట. ఆయన చెప్తూనే ఉంటాడు కదా నేను ఏమనుకున్నా చూపిస్తుందని, మరి ఆయన ఈ మూవీలో ఏమనుకున్నాడు ఏం చూపించిండో నాకైతే అర్థం కాలేదు. మూవీలో లెక్కల కన్నా బొక్కలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ బూతులు అక్కడక్కడ పర్లేదు. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది కమెడియన్ గురించి అనమాట, అలీ గారిది ఓకే ఓకే అనిపించింది. గెటప్ సీన్ కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ లో తనే నవ్వించాడు. విజయ్ ఉన్నంత సేపు కన్నా గెటప్ సీన్ ఉన్నంత సేపు మనకి ఓకే అనిపిస్తుంది. అండ్ ట్రైన్ ఫైట్ ఏదైతే ఉందో ఒకరి రేంజ్ లో పెడతారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసినా అలాంటిది ఏమి లేదు అనమాట. మీరు అనొద్దు ఏంది బ్రో నువ్వు చాలా స్పాయిలర్స్ చెప్పావు అని. నేను స్పాయిలర్స్ అని చెప్పలేదు, ట్రైలర్ చూసినా ఎవరికైనా అర్థమైంది అనమాట. మనోడు వెళ్తాడు ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవుతాడు, ఆ తర్వాత మైక్ టైసన్ మధ్యలో ఏదో ఇరికించాలని ఇరికించారు, లైక్ బ్రూస్ లీ మూవీలో మెగాస్టార్ ఇరికించినట్టు అక్కడక్కడ పెద్ద స్టార్ ఇరికిస్తారు కదా, అదే విధంగా మైక్ టైసన్ ఇరికించారు తప్ప మైక్ టైసన్ కూడా సరిగ్గా వాడుకోలేదు మన డైరెక్టర్. అదే ఫ్రెండ్స్, ఓవరాల్ గా రివ్యూ విషయానికి వచ్చినట్లయితే కొత్త ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. తర్వాత ఇంకో చక్కటి రివ్యూ లేదా కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.